మారినా తరాలు మారినా నేటి సినిమా కథలకు మూలం రామాయణం మహాభారతమే. ఏ కథ పుట్టినా ఆ రెండు పురాణాల్లోని అంశాలే పునాది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ రామాయణ భారతాలకు ఉన్న విశిష్టత అది. అంతేనా, వింటే రామాయణం తింటే గారెలు అనే సామెత కూడా ఉంది. పురాణాల్లో ప్రతి పాత్ర ప్రతి అంశం నేటి మనుగడకు ఎంతో స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తినిచ్చే పాత్రలకు రామాయణం ఒక నిదర్శనం. అంతటి గొప్ప పురాణ గాథను వెండి తెరపై 3D తెరకెక్కించే ప్రాజెక్ట్ లో బిజీ అయ్యారు అల్లు అరవింద్. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో 3 భాగాలుగా తెలుగు, తమిళం, హిందీ 3 భాషల్లో నమిత్ మల్హోత్రా, మధు మాతేన సహకారంతో నిర్మించనున్నారు అల్లు అరవింద్. ఈ సినిమా దర్శకుడిని నటీనటుల ఎంపిక కూడా ప్రారంభం అయ్యిందట. అతి త్వరలోనే ప్రారంభించనున్నారంట. ఇప్పటికే మహాభారతాన్ని 1000 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి విజయం సాధించడం బిజినెస్ కు కూడా డోకా లేదని క్లారిటీ రావడంతో హిస్టారికల్ మైథలాజికల్ మూవీస్ పై ప్రొడ్యూసర్స్ ఆసక్తి చూపుతున్నారని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. రామాయణం కథ అంటే ప్రతి హిందూకి టచ్ అవుతుంది, ప్రతి భారతీయుడిని ఆలోచింపజేస్తుంది. సో ప్రత్యేకంగా కథను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. తెరపై గ్రాఫిక్స్, బిజినెస్ స్ట్రాటజీ, ప్లాన్ ఉంటే చాలు. 500 కోట్లకు ఈజీగా 1000 కోట్లు వెనకేసుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.